పది రోజులు నుంచి నెల్లూరు జిల్లాలో మా పులికేశి కావచ్చు, లోకేశం కావచ్చు, ఈ రాష్ట్ర ప్రజలు ముద్దుగా పిలుచుకునే పప్పు కావచ్చు, పాదయాత్ర చేస్తూ, పాదయాత్ర అనే కన్నా కూడా ఒక సాయంకాలం పూట ఒక విహారయాత్ర చేస్తూ జగన్ మోడీ గారిని అలాగే నన్ను కూడా అక్కడక్కడ మాట్లాడటం జరిగింది. అరే పప్పుగా, అసలు నువ్వు పాదయాత్ర అంటరా చేసేది? జగన్ మోడీ గారు పాదయాత్ర చేస్తే పొద్దున 9 గంటలకి బయటకు వస్తే సాయంకాలం 5:30 దాకా నిత్యం మండు టెండలో పాదయాత్ర చేస్తూ ప్రజల్ని కలుపుకోబోయిన పాదయాత్ర నువ్వు చేసేది ఏందిరా? సాయంకాలం 4 గంటలకి బయటికి రావటం, రాత్రి 8:00, 9:00 పల్లెటూళ్ళల్లో వాళ్ళేదో జనాలు ఇంకా అన్ని పనులు చేసుకుని 8:30 నిద్రపోయిన తర్వాత జనాలు సంచారం లేని టైంలో అంత కొంతమందిని పోగేసుకొని వాళ్ళతో నడిచేసి పాదయాత్ర చేసేసి నేను పాదయాత్ర చేసేసాను. ఇదిరా నువ్వు చేసే పాదయాత్ర? ఎవడైనా పొద్దున్న నడుస్తాడు? ఇంత మండుటెండల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం ఎండలో ఎండను సైతం లెక్క చేయకుండా, ఎండ వానాన్ని సైతం లెక్క చేయకుండా నడిచిన ప్రజల కోసం వెళ్ళిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఎక్కడా, నువ్వెక్కడా? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు మాట్లాడే భాషలో ఒక స్పష్టత ఉందిరా? ఒక స్పీచ్ మాట్లాడితే 100 బూతులు ఎత్తుక్కోవచ్చు. పాప ఆడికెళ్ళి వెంకటగిరి ఊరి పిల్లని మర్చిపోరని అవుతున్నావు. కలువ ఆయన పెట్టుకొని కాలువాయి కందలేరు. నీకు ఊర్ల పేరే, నువ్వు పోటీ చేసిన ఊరే మంగళగిరిని మందలగిరి అనే పలికినోడివి. నువ్వు ఫస్ట్ భాషని, పదాలని సరిగ్గా ఉచ్చరించి ఫస్ట్ చేయరా. జగన్మోహన్ గారిని పట్టుకొని ఎందెందో ఆయన నెల్లూరు జిల్లాకు వచ్చేసి ఎందెందో మాట్లాడుతూ ఉన్నాడు. అనిల్ కుమార్ యాదవ్ ఒక ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదు. అనిల్ కుమార్ యాదవ్ ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేశాడు. అనిల్ కుమార్ యాదవ్ హాఫ్ నాలెడ్జ్ అని. ఒరే పప్పుగా, నువ్వు నిజంగా పప్పు కాదు, నేను సూపర్గా అనుకుంటే నువ్వు మగాడి అయితే రా, జిల్లాలో ఉన్నావు కదా, టైం ఎప్పుడు చెప్తావు చెప్పు, ప్లేస్ నువ్వే డిసైడ్ చేసుకో, టైం నువ్వే డిసైడ్ చేసుకో, ఎప్పుడు డిసైడ్ చేస్తావు చెప్పు, మన ఇద్దరం చర్చ కూర్చుందాం. గత 5 సంవత్సరాల్లో నెల్లూరు జిల్లాలో ఇరిగేషన్లో ఎన్ని ప్రాజెక్టులు పిలిచారు? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని ప్రాజెక్టులు పిలిచారు, ఎన్ని కంప్లీట్ చేశారనేది చర్చకు సిద్ధంగా నీకు దమ్ముంటే రారా. నేను 3 సంవత్సరాల మంత్రిగా ఉంటే 2 సంవత్సరాల కరోనా వచ్చినప్పటికీ నీ బాబు ఇదే నెల్లూరు బ్యారేజీకి 3 సార్లు ముఖ్యమంత్రిగా వచ్చాడు. 3 సార్లు ముఖ్యమంత్రిగా వచ్చి ఈ సంవత్సరం పూర్తి చేస్తానని 5 సంవత్సరాల టైంలో కనీసం నెల్లూరు బ్యారేజు, సంగం బ్యారేజ్ని పట్టించుకోకుండా దిక్కుమాలిన ప్రభుత్వం మీ ప్రభుత్వం అయితే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత, నేను మంత్రి అయిన తర్వాత, నువ్వు నీ అబ్బా నీ వెనకాల మాట్లాడే నాయకులు కరోనా టైంలో కూడా హైదరాబాద్లో కూర్చొని ఇళ్లలో కూర్చొని బయటికి రాని టైంలో కూడా ఉన్న చిక్కుముళ్ళన్నీ, కాంట్రాక్ట్ చిక్కుముళ్ళని విప్పి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కనీసం ఒకసారి ఇక్కడికి రాకపోయినా దాన్ని పూర్తి చేయాలని ఒక పట్టుదలతో 2 బ్యారేజీలు పూర్తి చేసిన చరిత్ర ఈ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డిదని చెప్పిరో తెలియజేస్తా ఉన్నా. ఒకటి కూడా పూర్తి చేయలేదని చెప్పావు కదా, నెల్లూరు బ్యారేజ్, పెన్నా బ్యారేజ్ ఎవరిది పూర్తి చేశాడు? నేను పూర్తి చేశాను జగన్ అన్న ఆశీస్సులతో అని చెప్పిరో తెలియజేస్తా ఉన్నా. ఇంకేం మాట్లాడు? హై లెవెల్ కెనాల్ ఒకటి ఉండగా హై లెవెల్ కెనాల్ 2 ఎలా పిలిచారన్నారు. ఒరే హాఫ్ నాలెడ్జ్ పప్పుగా, ఇంతకేరా నిన్ను అనేది రాష్ట్ర ప్రజలు పప్పు అని. హై లెవెల్ కెనాల్ ఎన్నికల ముందు మీ వాళ్ళకి టెండర్లు అప్పగించేదానికి 4% ఎక్సెస్తో టెండర్లు మీరు పిలిస్తే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే టెండర్ని రివర్స్ టెండరింగ్ పెట్టి దాదాపు 9% లెస్, అంటే దాదాపు 40 కోట్ల రూపాయల తక్కువతో ఆ పనులు టెండర్ పిలిచి 40 కోట్ల రూపాయల ఆదాతో ఆ పనులు పిలిచిందిరా ఈ ప్రభుత్వం.
ఇంకోటి ఏంటి, సోమశిల కండలేరు. ఈరోజు మనం వర్షం వచ్చినప్పుడు మనకున్న తక్కువ టైంలో కండలేరుకి ఎక్కువ నీళ్లు తీసుకోవాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు దాన్ని రెండింతలు డెవలప్ చేశారు. ఎందుకంటే కండలేరు మనకున్న కెపాసిటీ 68 కెపాసిటీ అయితే ఈరోజు మనం దాదాపు 58 నుంచి 60 దాకా నింపుకోగలుగుతాం. కానీ టైం తక్కువ వల్ల మనం నింపుకోలేకపోతున్నాం కాబట్టి వరదల్లో మనకు తెలిసి ఎంత నీళ్లు మనం వేస్ట్ అయ్యాము. ఆ నీళ్ళంతా తొందరగా కండలేరు తీసుకోగలిగితే వెంకటగిరి కానీ, గూడూరు కానీ, సూలూరుపేట కానీ, అటు చిత్తూరుకు కానీ వీటికి అన్నీ ఉపయోగపడుతుంది అని చెప్పి దాన్ని డబుల్ చేయటమే కాకుండా రాలపాడికి వెళ్ళే కొండపనాయుడు కెనాల్ని కూడా డబుల్ చేసిన వల్ల రాలపాడికి మనం తొందరగా నీళ్లు తీసుకోగలిగితే వాళ్ళకి కేటాయించిన 1 TMC దాంతోపాటు మధ్యలో ఉన్న ఊర్లకన్నీ కూడా నీళ్లు తీసుకోవచ్చు అని దానిని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి ఆలోచనతో ముందుకు వెళ్తే ఈరోజు దాని గురించి మాట్లాడతావా? ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరిగేషన్లో దాదాపు 3,000 కోట్లు పైగా టెండర్లు పిలిచాం, పనులు కూడా ప్రారంభం చేసింది ఈ ప్రభుత్వం కాదా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. కాబట్టి హాఫ్ నాలెడ్జ్ పప్పుగా, నేను కాదురా హాఫ్ నాలెడ్జ్, నీకు నిజంగా నాలెడ్జ్ ఉంటే నెల్లూరు నగరానికి వస్తున్నావు కదా, నీకు దమ్ముంటే రా కూర్చుందాం చర్చికి రా. ఎప్పుడు నీళ్ళు వదలాలా, ఎక్కడ నీళ్ళు వదలాలా, మీ బతుకులకి నా సమరంగా మీరున్నప్పుడు ఎండిపోయినీరా? సోమశిల డ్యాము 3 దిగింది, నీళ్ళు వస్తే కదా మీ బతుకులకి, మీరున్నప్పుడు వర్షాలు వస్తాయి కదా. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతాంగానికి 2 కార్లు నీళ్ళు ఇస్తున్న ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నా. కాబట్టి నీ నోటికి వచ్చినట్టు ఈరోజు ఛాలెంజ్ చేస్తా ఉన్నా. నువ్వు రాష్ట్రం అంతా పాదయాత్ర చేయడం దేవుడు ఎరుగురా, ఫస్ట్ నువ్వు మందలగిరిలో, నువ్వు మందలగిరిలో పోయి గెలు, ఊరంతా గెలిచే దేవుడు ఎరుగు, నీ పరిస్థితి మందలగిరిలో లేదు. కాబట్టి నీకు నోటికి వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారిని నీ బతుకి జనాలు వచ్చే పరిస్థితి లేదాడ. ఎంత తోలుకున్నా వాడి ఆయన చూస్తావు నా సారంగా ఆ పప్పుగాడిని అని చెప్పి నా సారంగా వచ్చిన 50 మందికి 100 మందిని తోలుకొని సెల్ఫీలు ఇచ్చుకునే పరిస్థితి నీది. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తే తండోపతండాలుగా జగన్మోహన్ రెడ్డి ఊర్లలో నుంచి వచ్చి కలిసి వాళ్ళ సమస్యలు చెప్పుకొని వాళ్ళ ఇది చెప్పుకునేవాళ్ళు. మీ బతుకు, నీ బతుకు తోలుకునే పరిస్థితి. అందుకే సాయంకాలం 4 గంటలని స్టార్ట్ చేస్తే 6 గంటల తర్వాత జనాలు అవసరం లేదు, చీకటి పడిపోద్ది, ఎంతమంది ఉన్నారో తెలియదు కాబట్టి ఆడాయడా పోగు చేసుకొని 200-300 మందితో నడక కూడా చూసేవా లేదో పరిగిస్తున్నట్టుంది, డిగడిగడిగడిగడిగ అంటే ఇటు ఇటు ఊగత వెళ్ళి 9 గంటలకల్లా పోయి కాళ్ళు ఎత్తేసి పడుకునేసి మళ్ళీ రేపు సాయంకాలం కదా మళ్ళీ మనం పొద్దున్న ఎప్పుడు నిద్రలేస్తామో తెలియదు కదా. ఇదిరా నీ పాదయాత్ర నువ్వా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించేది? నెల్లూరు జిల్లాలో వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు, వాళ్ళు వచ్చారు, వాళ్ళు వచ్చినా వీళ్ళు వచ్చినా ఎవడు బెరికేది లేదురా జిల్లాలో. మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొత్త జిల్లాగా 8 సీట్లు, పాత జిల్లా అయితే 10 సీట్లు ఖచ్చితంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గెలవబోతా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది. ఇంకొక ఆయన మాది పెద్ద కుటుంబం, మాది చరిత్ర గల కుటుంబం, మాకన్నా వీరులు లేరు, మాకన్నా సూర్యులు లేరు అని చెప్పుకుంటూ తిరుగుతుంటాడు మాది ఆనం కుటుంబం అని. ఈరోజు ఈ జిల్లాలో ఆనం కుటుంబం ఇంకా ప్రతిష్ట, ఆ కుటుంబానికి ఇంకా కాస్తో కూస్తో ప్రతిష్ట ఉంది అంటే ఆ కుటుంబంలో ఆనం విజయకుమార్ రెడ్డి గారి వల్లే. ఒక నిజాయితీ కట్టుబడి ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు ఏదైతే నిలబడి ఈరోజు కనీసం ప్రయాణం చేస్తూ ఒక విలువకతో ఆ కుటుంబంలో ఇంకా ఉన్నారు అంటే అది కేవలం ఆనం విజయన్న వల్లే. 4 సార్లు 5 సార్లు 6 సార్లు నేను ఎమ్మెల్యే అయ్యాను, మా చరిత్ర ఈ చరిత్ర అని ఎక్కడ ఏ పార్టీలో ఎప్పుడు ఉంటావో తెలియదు, ఎవరితో ఎప్పుడు ఉంటావో తెలియదు, ఎక్కడ ఎలా ఉంటావో తెలియదు, ఏ పార్టీకి గాలి విస్తుంటే ఆ పార్టీకి వెళ్ళిపోయి గెలిచేద్దామని చెప్పి ఒక నీచమైన ఆలోచన, ఎక్కడ స్థిరమైన ఆలోచన. వయసు పెరిగిందే కానీ ఎన్నెన్నో పదవులు చేసినా నువ్వేం మాట్లాడుతున్నాడు ఆయన? 5 సంవత్సరాలు దాదాపు 8 సంవత్సరాలు జిల్లా మంత్రిగా ఉన్నావు, 2009 నుంచి 2019 దాకా 14 దాకా హోల్సేల్ మంత్రిగా ఉన్నావు నువ్వు. ఆత్మకూరులో ఉన్న సంఘం బ్యారేజ్ 5 సంవత్సరాలు ఎందుకు పూర్తి చేయలా? గాడిదలు కాసావు నిద్రపోయినావా? గాడిదలు కాసావని అడుగుతూ ఉన్నా, నాకు అన్నీ తెలుసు, నేను పెద్ద సంగతి అని చెప్పుకుంటా నువ్వు. ఆ రోజు ప్రాతినిధ్యం వహిస్తున్న సంఘం బ్యారేజ్ని 5 సంవత్సరాల టైంలో ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నావు నువ్వు, ఎందుకు పూర్తి చేయలేకపోయావు?
నీ చేతకంతనం కాదా? హై లెవెల్ కెనాలు ఒకటి, హై లెవెల్ కెనాల్ టూ, ఆ చెరువు నుంచి ఈ చెరువు దాకా పిల్లడనే చెప్తాడు ఫస్ట్ చెరువు నుంచి లాస్ట్ చెరువు నీళ్ళ దాకా రావాలని. దాన్ని నువ్వు చెప్పేది ఏంది? హై లెవెల్ కెనాల్ టూ ఎవరి దాంట్లో శంకుస్థాపన చేశారు? ఎవరి దాంట్లో ఫస్ట్ టెండర్ పిలిచారు? ఎవరి దాంట్లో టెండర్ పిలిచారు అంటున్నా? అప్పుడన్నా తెలుగుదేశం పార్టీలో కదా. మాట్లాడేటప్పుడు ఏది మాట్లాడినా చెల్లుబాటు అవుతుంది. అరే జగన్మోహన్ రెడ్డి గారు సైకో ప్రభుత్వం అంట. అసలు సిగ్గు శరం మానం లజ్జ మీకు ఏదైనా ఉంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి వారి వల్ల ఎమ్మెల్యేయో. జగన్మోహన్ రెడ్డి వద్దనుకున్నప్పుడు నిజంగా నీ వయసుకి మీ కుటుంబ చరిత్రకి ఆ ఎమ్మెల్యే పదవిని తుచ్చంగా పడేసి రాజీనామా పారేసిపోయి ఉన్నట్టే గౌరవంగా ఉండేది. పదవి కావాలా? ఆ ఎమ్మెల్యే మళ్ళీ ఓడకూడదు, ఆ ఎమ్మెల్యే కావాలా? వచ్చిన రోజు నుంచి ఏదో ఒకకుండే ఒక ఇది చేయటమే. ఈరోజు వెంకటగిరి నియోజకవర్గంలో ఉన్నారు ఇద్దరు. ఈరోజు ఇక్కడి నుంచి అడుగుతా ఉన్నా, ఆల్తూరుపాటు టెండరు పనులు ఫస్ట్ ఏ గవర్నమెంట్లో పిలిచారు? అయ్యా లోకేశం, మీ గవర్నమెంట్లోనేనయ్యా. మీ గవర్నమెంట్లో ఎక్సెస్కి మళ్ళీ 4%కి పిలిస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రివర్స్ టెండరింగ్లో దాదాపు 50 కోట్ల రూపాయలు, అంటే దాదాపు 250 కోట్ల రూపాయల పనినే దాంట్లోనే 50 కోట్ల రూపాయలు రివర్స్ టెండరింగ్తో తగ్గించి పనులు పిలిస్తే 4 సంవత్సరాల నుంచి ఎందుకు పనులు జరగట్లా? 24% ఇస్తే ఒక పని జరిగితే మీ ప్రభుత్వంలోనే కదా పిలిచిన తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రివర్స్ టెండరింగ్ వేసి పిలిచాం. ఎవడు అడుగున్నాడు ఆ పనుల్ని? ఎవడు కాంట్రాక్టర్ని బెదిరించాడు? ఎవడు ఇబ్బంది పెట్టాడు ఆ కాంట్రాక్టర్ని? ఆ కాంట్రాక్టర్ని పారిపోయే విధంగా చేసింది ఎవరు? ఈ రామ్నారాయణ రెడ్డి కాదా? నీ పక్కన ఉన్న ఆయన కాదా? దందా కోసం ఆ పనుల్లో మీ ప్రభుత్వంలోనూ పిలిచారు కదా, అది కూడా దాని గురించి కూడా మాట్లాడు. ఈ ఆల్తూరుపాడు పనులు ఎవరి వల్ల అగినాయో, అక్కడ ఉన్న రైతాంగం ఎవరి వల్ల నష్టపోయారో, ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ఉన్న రైతులు ఎవరు ధనదాహం కోసం ఆ పనులు ఆగినాయో చెప్పే ధైర్యం ఆ లోకేష్కుందా? లేకపోతే చెప్పే సమాధానం ఈరోజు సైకో ప్రభుత్వం చెప్తున్న ఆనం రామ్నారాయణకు ఉందని అడుగుతా ఉన్నా. మీరా మాట్లాడేది? ఈరోజు నోరుందని ఏ విధంగా ఈరోజు సోమశిల కనలేరని నువ్వు పగలగొట్టి చేస్తున్నావు? దాంట్లో సబ్బర్కి అడగలే నువ్వు? రామ్నారాయణ గారు సభలో అడగలేదని చెప్పమను. పనులు మాత్రం కావాలి ప్రభుత్వం మీద 4 సంవత్సరాల దాకా. నిన్న చూశాను ఏం మాట్లాడాడు, ఈ 4 సంవత్సరాల్లో మట్టి మొత్తం ఏందేందో మాట్లాడాడు. అరే నీ పక్కన ఉన్నాడు 3 నెలల దాకా ఎమ్మెల్యే, ఫిబ్రవరి దాకా ఈ పార్టీలో ఉన్న శాసనసభ్యుడే కదా నువ్వు, జనవరి దాకా ఇంక ఇన్ఛార్జ్ లేడు కదా, 3 సంవత్సరాలు ఎమ్మెల్యే దాకా నువ్వే కదా. అంటే ఈ 3 నెలల లోపలనే ఎర్రచందనం, 3 నెలల లోపలే మట్టి ఉండిందా? ముందు లేదు, ముందంతా స్వచ్ఛమైన ప్రభుత్వం, ఈ 3 నెలల లోపలనే దోపిడే. ఏం మాట్లాడుతున్నారు? ఆ కుటుంబ పరువు గంగపాలు చేసిపోయారు నాకు. ఒక చరిత్ర ఉన్న పేరు, సరే ఆ పెద్దల పేరు వల్ల ఏదో నువ్వు అగ్రజుడు కాబట్టి ఎమ్మెల్యే అయ్యో మంత్రి అయ్యో పాపం ఆ విజయానికి వాళ్ళందరికీ రాలేకపోయింది, కానీ వాళ్ళల్లో ఉన్న క్యారెక్టర్ ఆ కుటుంబం ఈరోజు ఇంకా కూడా ఆ పాత వాసన క్యారెక్టర్ ఉందంటే విజయన లాంటి వాళ్ళ వల్ల, మీ వల్ల కాదు. ఎందుకంటే అప్పుడప్పుడు మేము వీళ్ళని ఉద్దేశం చేసుకొని ఆనం అనేస్తుంటాం వీళ్ళని చూసుకొని, కానీ వాస్తవంగా చెప్పాలి అంటే రానం రామ్నారెడ్డిని చూసుకొని. దాంట్లో పాపం టక్కని, ఎందుకంటే ఇది అలవాట్లో పొరపాటుగా. కానీ ఇట్లాంటి వాళ్ళ ఇంకా కుటుంబం పేరుంది, సిగ్గుండాలి. నెల్లూరు టౌను నెల్లూరు రోడ్లో మీకు ఏముంది ఇంకా బలమా? ఏదైనా ఉంటే ఆయనకుంది బలం, ఆ విజయానికి ఉంది, మీకేడుంది బలమా? మీరు ఎప్పుడో ఎత్తిపోయారు. మీరు ఈ ఆ గంటిట్టు ఆ గంటిట్టు. అయ్యా లోకేశం, 2018లోనో 2019లోనో మీ మినీ మహాడ్లోనే పెట్టే మిమ్మల్ని దొబ్బి మా దగ్గరకు వచ్చాడు, రేపెట్టా ఓడిపోతాడు, మళ్ళీ జగన్మోహన్ ముఖ్యమంత్రి అవుతాడు, మళ్ళీ మీరు రెడీగా ఉండండి మిమ్మల్ని దొబ్బించుకునేదానికి. ఈడ ఒక చేతకానోడు, ఈ లోకేష్ ఒక వేస్టు, ఈడ ఖన్నం, ఈడ వనిగిరానోడు, ఈడికి నోరు సరిగ్గా పలకదు అని మనల్ని రెడీగా తిట్టించుకుందానికి సిద్ధంగా ఉండవు లోకేశం.
మనోడే రేపు నీకు వేసేది. అరే జగన్మోహన్ రెడ్డి వల్ల పునర్జీవం వచ్చింది, లేకపోతే ఎత్తిపోయింటావు. పోయినసారి కానీ ఓడిపోయిన ఉంటే ఆ పార్టీలో ఉండి ఆడితో క్లోజ్ నువ్వు. జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులు వల్ల ఆయన చెప్తున్నాడు. ఇప్పుడు దాకా అది వెంకటగిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అంతకుముందు రాజలక్ష్మి గారు గెలుచున్నారు ఆడ, అది మర్చిపోయినట్టున్నాడు. రాజలక్ష్మి గారు కూడా గెలుచున్నారు వెంకటగిరి నియోజకవర్గంలో. ఈయన వచ్చిన వల్ల ఏదో వెంకటగిరి తిరగబడిపోయినట్టంట, ఈయన లేకపోయింటే మళ్ళీ తెలుగుదేశం వచ్చినట్ట, నిన్నో మొన్న చూసా. జగన్మోహన్ రెడ్డి అది ఒక ఉప్పెన వేవ్. నెల్లూరు జిల్లా ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అడ్డా, అట్లాంటి అడ్డాలో నువ్వెంత చెప్తున్నావుగా, రేపు దమ్ముంటే చెప్తున్నావుగా చంద్రబాబు నాయుడు, నేను ఎక్కడ పోటీ చేసినా గెలుస్తాను, నేను ఏడ పోటీ చేసిన వరకు. నువ్వు ఏడ పోటీ చేసినా డిపాజిట్ కోల్పోతావు. అది ఆత్మగురులై వెంకటగిరి చేయి, లేదా హెడ్ క్వార్టర్ నెల్లూరు నగరానికన్నా రా, నీ ఓటమి తథ్యం. ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు పోతే ఖాళీ అయిపోయినట్టు, 7 మంది ఉన్నాం కదా. ఆయన పోతే అందరు పోయినట్ట. కొంత పరకలు కలుపు మొక్కలు ఉంటారన్నమాట పొలంలో, అక్కడక్కడ కలుపు ఉంటుంది. ఆ కలుపు వాలిబోల మేము పెరికేసాం, అర్థమైందా? సిగ్గు లేకుండా ఏడు ఉండి అట్టు చేస్తుంటే పెరికాడు పారేసాం అంతే. ఆ కలుపుని వాళ్ళు పోల మేము పారేసాం. వేస్ట్ స్క్రాప్ని తీసి, ఇది స్క్రాప్ అని తీసి మూలబడేసాం. అది గురుస్వామి నిన్నో మొన్న ఒక పోస్ట్ చూశారు లేదో, లోపల ఒక టైట్ బ్యాండ్ వేసుకొని నడుస్తున్నాడు అనేది చూసినారా? వాట్సాప్ ఇన్స్టాగ్రామ్లో చూడలా? చూడలా మీరు? ఏదో ఒక బ్యాండ్ ఉంటుందంట, కంప్రెషన్ బ్యాండ్. సో మన బాడీని ఏదో కంప్రెస్ చేసేటట్టు ఇన్నర్ బ్యాండ్, సమ్ ఆర్థో బ్యాండ్, అది వేసుకొని తిరుగుతున్నాడు మనోడు. ఎందుకంటే తడిసిపోతే బయటకు రాకూడదు కదా, ఆయన చూస్తే ఎవరు తడుస్తుంది అన్న. ఏమని ఏం మారిపోయింది? నిజంగా మాలో ఉన్న కలుపు, మాలో ఉన్న చెత్తని తీసి పారేసాం, అదే మార్పు. మాకు మంచి జరిగింది, దరిద్రులు మా పక్క నుండి పొడి చేయకన్నా తీసి అడి పారేసాం. మేము పారేసాం, వాళ్ళు తీసుకు ఎవరో పోలా, అది మేము ఇది స్క్రాప్ రా, తీసి పారేయండి అన్నాం. సార్ పార్టీ నుంచి వెళ్ళిపోయిన ముగ్గురు ఎమ్మెల్యేలు కలిసి అనిల్ ఓటమికి మేము కృషి చేయబోతున్నాం చెప్పి బాగా కృషి చేయమని చెప్పు. వాళ్ళ ఓటమి ఎట్టా కూడా దేవుడు స్క్రిప్ట్ రాసేసాడు బాగా చే, అర్థమైందా? వెళ్ళిపోయినోడు తెలుగుదేశంలో ఉన్నప్పుడు నా ఓటమి కృషి చేయకుండా నా గెలుపు కృషి చేస్తారా? లేదు కదా. నెల్లూరులో శ్రీధర్ రెడ్డి ఆయన మెహర్బానీ కోసం ఇక్కడే అట్టే చేస్తాడు, రామనారాయణ రెడ్డి మెహర్బానీ కోసం అట్టే చేస్తాడు, నా గెలుపు కృషి చేస్తాడు, లేకపోతే నా ఓటమి గెలుపు కృషి చేస్తాడు నేను ఎట్ట అనుకుంటా? ఖచ్చితంగా నా ఆయనకున్న 10 ఓట్లో 2 ఓట్లో నాకు వ్యతిరేకంగా వేయిస్తాడు. దాంట్లో ఏముంది? అవతల గెలిపోయిన వ్యక్తి నాకు వ్యతిరేకంగా కాకుండా నాకు అనుకూలంగా చేస్తాడని ఎవరు అనుకుంటాడు? అట్ట ఎవరు అనుకుంటారో నాకు తెలియదు. నేనైతే ఖచ్చితంగా వెన్ ఈజ్ అవుట్ ఈజ్ అవుట్, దట్స్ ఇట్. ఇంకేముందినా అంతే కదా. రైట్, 2004లో 2009లో పోటీ చేశారు. 2009లో పోటీ చేసినప్పుడు చాలామంది నాకు చేయలే, 2014కి వచ్చేతలకే చాలామంది చేశారు. 2019కి వెళ్ళేతలకే మీరు బాగా గమనించారు లేదు, 2014కి 2019కి నన్ను ఎంతమంది కార్పొరేటర్లు వీడారు? 10 మంది కార్పొరేటర్లు వీడారు అనుకుంటా, అవునా కాదా? 10 మంది కార్పొరేటర్లు అన్న, 10 మంది కార్పొరేటర్లు వీడిన తర్వాత కూడా గెలిచినా కదా 2019లో. కొందరు ఇద్దరు పోతారు, ఇద్దరు వస్తారు, అవునా కదా? ఈరోజు నారాయణకి ఎన్నికలు చేసిన వాళ్ళందరూ కూడా ఈరోజు ఎంతమంది నా దగ్గరకు వచ్చారు, అవునా కదా? ఈ రాజకీయ ప్రక్రియలో 100 మందిలో 7 మంది మనతో ప్రయాణం చేస్తారు, ముగ్గురు అటుపోతారు, ముగ్గురు ఇటు వస్తారు. అది ఏ నియోజకవర్గంలో ఉంటుంది? ఏ నియోజకవర్గంలో లేదు. 100కు 100 3 ఎన్నికలు వరుసపెట్టి చేసిన వాళ్ళు ఎక్కడైనా ఉంటారా? కొంతమంది అలా పోతారు, కొంతమంది అలా వస్తారు, అంతే. ఇది ఒక దిస్ ఇస్ ఎ సైకిల్. మీరందరూ పత్రికా విలేకరులబ్బా, కొంతమంది వస్తారు, కొంతమంది పోతారు. ఇప్పుడు మీరందరూ ఒకే టీవీ ఛానల్లో 20 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నారా? అలానే టీవీ ఛానల్ ఆగిపోయినాయా? లేదు కదా. ఈ ఛానల్ నుంచి ఆ ఛానల్కి పోతాం, ఆ ఛానల్ నుంచి ఈ ఛానల్కి పోతాం. నేనేం వ్యాఖ్యలు చేశాను స్వామి? 20 రోజుల తర్వాత రాజకీయాల్లోకి ఈరోజు వచ్చానా? 20 రోజుల తర్వాత తెలియనేలేనా? వచ్చిందే ఇప్పుడా? రైట్ అబ్బా, ఇద్దరి గురించి ప్రశాంతం.